సకలారిష్ట నివారక సర్వాపిష్ట సకల కార్యసిద్ధి సర్వాభ్యుదయ ప్రదాయక విశ్వసాంతర్యం చేపట్టిన నవహార్ణిక ఏకకుండాత్మక శ్రీమద్ రామాయణ పారాయణం మహాక్రతువు సంపూర్ణమైంది. శ్రీమద్ రామాయణ క్రతువు ఉత్సవ నిర్వహణ సమితి శ్రీ యతిరాజ సేవా మండలి వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 11 రోజుల పాటు 30 మంది స్వాముల ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగింది. 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వేద పండితులచే రామాయణంలోని విశేష ఘట్టములపై ప్రవచనములను నిర్వహించారు. 13వ తేదీన మహాపూర్ణవుతి సాయంత్రం సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. 14వ తేదీ మంగళవారం రోజు ఉదయము సర్గల పారాయణం మహాసామ్రాజ్య పట్టాభిషేకం రాజలాంఛనాలను సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలో తరించారు. 4వ తారీఖు నుండి ఈరోజు వరకు ఇక్కడ లక్ష్మీపూర్లో కరీంనగర్లోని శాతవాహనా యూనివర్సిటీ తర్వాత కలిగినటువంటి పీవీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీమద్ రామాయణ పారాయణ సహిత మహాక్రతువు అనేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేయడం, ఈరోజు మహాసామ్రాజ్య పట్టాభిషేకంతో పూర్తి కావడం జరిగింది. ఈ 10 రోజులు కూడాను చక్కగా ఇక్కడ 25 మంది స్వాములు, తర్వాత అమ్మగారులు అందరూ కలిసి ఇక్కడ చక్కగా 3 ఆవృతులుగా నవాన్నికంగా ఉండేటువంటి శ్రీమద్ రామాయణ పారాయణము, కామ్యార్థ పారాయణాలు, సుందరకాండ పారాయణంతో మూలమంత్రంతో హోమం జరగడం, ఇవన్నీ ఇక్కడ విశేషాలు. అదేవిధంగా సాంప్రదాయపరమైనటువంటి భగవద్ విషయం, శ్రీభాష్యం, స్తోత్రాలు, భాగవతము, తర్వాత శ్రీ మహావిష్ణు పురాణము, 4 వేదాలు, తర్వాత 4000 దివ్య ప్రబంధం, ఇవన్నీ కూడాను ఏకకాలంలో చక్కగా అనుష్ఠానంలో ఉండి చేసేటటువంటి భాగవతోత్తములందరూ కూడాను పారాయణాన్ని అనుగ్రహించారు.